అందరికీ నమస్కారం మాధురీస్ ఫుడ్ ల్యాబ్కి స్వాగతం ఈరోజు స్పెషల్ బొబ్బర్లు బంగాళదుంప వేపుడు చాలా రుచికరంగా ఉంటుంది అలాగే ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు మరి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మాధురీస్ ఫుడ్ ల్యాబ్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ముందుగా దీని తయారీ కావలసినవి కిలో బొబ్బర్లు తీసుకుందాము వీటిని శుభ్రంగా కడుక్కుని చివర్లు కట్ చేసేసుకోవాలి ఈ బొబ్బర్లని ఈ రకంగా కట్ చేసుకోవాలండి చిన్న సైజు ముక్కల్లా కట్ చేసుకుంటే నార్మల్గా మనం బీన్స్కి కట్ చేస్తాం చూడండి సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రై చేసుకోవడానికి వీటిని కప్పు తీసుకోవాలి అలాగే బంగాళదుంపలు రెండు తీసుకుందాం మీడియం సైజువి కట్ చేసుకున్నవి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి తీసుకుందాం నువ్వులు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెమ్మలు ఇవన్నీ కూడా తీసుకుని పక్కన పెట్టుకుందాము ముందుగా ప్రాసెస్ చూద్దాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి ఇందులోకి ఏడు వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి ఇవి పొట్టు ఒలిచి పెట్టుకున్నవి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులోకి పది ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు మీకు కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి కారం ఎక్కువ తినేవారు ఇంకొంచెం వేసుకోవచ్చు తక్కువ తినేవారు తగ్గించేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాము ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుందాము నువ్వులు లాస్ట్లో వేసుకున్నట్లయితే మీకు మాడిపోకుండా ఉంటాయి ఎండుమిరపకాయలు పూర్తిగా వేగిన తర్వాత వీటిని వేసుకుని కాసేపు వేపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో మెత్తటి పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ తీసుకుందాము స్టవ్ మీద పెట్టుకుని ఇందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని వేపుకోవాలి అలాగే కరివేపాకు వేసుకుందాము మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి అలాగే ఒక పచ్చిమిర్చి కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ వేసినట్లయితే మీకు వేపుడికి బైండింగ్లా ఉంటుంది లేకపోతే మరీ డ్రైగా అనిపిస్తుంది ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాము దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను యాడ్ చేసుకుందాం బంగాళదుంపలు ఇక్కడ నేను మీడియం సైజు కట్ చేశానండి మీరు కొంచెం చిన్నవైనా కట్ చేసుకుని వేసుకోవచ్చు అలా అయితే త్వరగా కుక్ అయిపోతాయి ఇక్కడ మీరు చూసినట్లయితే ఆయిల్ సరిపోలేదు అందుకని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేశానండి నేను ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి బంగాళదుంపలు మగ్గిపోయి కనిపిస్తాయి చూడండి ఆయిల్ కూడా పక్కకు వచ్చేసింది ఇప్పుడు ఒక్కసారి గరిడితో మిక్స్ చేసేసుకుందాము ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న బొబ్బర్లని వేసేసుకోవాలి చిన్న సైజుగా కట్ చేసుకోవడం వల్ల చాలా త్వరగా కుక్ అయిపోతాయి ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూద్దాము మూత చూడండి బొబ్బర్లు కలర్ చేంజ్ అయ్యాయి అలాగే చాలా త్వరగా కుక్ అయిపోయాయి మీకు కావాలంటే ఉడకబెట్టి కూడా తిన్ని పోపులా తయారు చేసుకోవచ్చండి ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాము ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి ఇది అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి ఈ పొడంతా కూడా వేపుడికి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అడుగు పట్టేయకుండా ఇలా గరిటితో కలుపుతూ ఉంటే సరిపోతుంది అంతేనండి మనకి బొబ్బర్లు బంగాళదుంపల వేపుడు రెడీ అయిపోయింది దీనిపైన కొంచెం పచ్చి కొబ్బరిని ఇలా వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుంటే బాగుంటుంది చూడండి చక్కగా రెడీ అయిపోయింది చాలా త్వరగా కుక్ అయిపోతుందండి అలాగే ఎంతో రుచికరంగా ఉంటుంది మీరు రెగ్యులర్గా చేసుకునే బొబ్బర్లు వేపుడుతో పాటు దీన్ని కూడా ట్రై చేయండి చాలా రుచికరంగా ఉంటుంది అన్నంలోకి చాలా మంచి కాంబినేషను అలాగే నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్